ఒక్క పది నిమిషాలు అన్న మేం కట్టేయాలంటే 5 నిమిషాలు కాదండి. మంగా తల్లంటే తాటాక బొమ్మ చేసుకునేవారంట పూర్వం, తెలుసా మీకు? మీకు తెలుసు ఆ పాప? తెలుసా? తాటా బొమ్మలు చేసుకుని పీట మీద ఎత్తుకుని బొమ్మల పెళ్లిళ్ళు దేవుడి పెళ్లిళ్ళు అని ఇంటికి తిరిగేవారు. అలాగే ఆ రోజున మంగాతల్లి నలుగురిని పిలుచుకుని ఇవాళ మనం గుజ్జున బౌలు వండుకుందాం, గౌరీదే పూజ చేసుకుందాం, అందుకు శాత నువ్వేం తెస్తావే? కందిపప్పు తెస్తావు. నువ్వేం తెస్తావే? పాలు తెస్తావా? నువ్వేం తెస్తావమ్మా? ఇప్పుడు పర్వాలేస్తారు. బాగుందే, ఆవిడ బెల్లం తెస్తానంటే బాగుందే. నేనేం తెస్తానో తెలుసా? కొండ తెస్తా. అబ్బో బాబా, కొండలా మరి కొండలాగానే ఉంటారమ్మా. ఉండరు కదా, మిగిలిపోతే ఏం చేస్తాను? కొండతో పట్టుకుపోతాను. సేవా, అందులోని మంగాదే ఉన్నదే వండే కానీ మీరు వెళ్ళి కొన్నింటికి వెళ్తే ఆనందం చేశారండి. ఈ రంగంలో నేను గౌరీదేవికి నైవేద్యం చెల్లిస్తానన్నదట. అందులో పాప పైకిలేసింది. ఈ చల్లి మేము దానానికి వెళ్ళాలా? మేము కొన్నింటిలో మొలగాలా? మేము ములుగు వచ్చి తొడిగి ఎంత నువ్వు తినేద్దామనా? కుదరదు. నా పప్పు నాకు ఇచ్చేయమంటాను, ఇవిడ నా బెల్లం నాకు ఇచ్చేయమంటాను. ఒండికి ఎలా వస్తాయి? అందులో ఒక పాప పైకిలేసి మంగా తల్లి నడుతంట నా పెసర పంట నే దబ్బేసినావే, అందుకే నీ ముగుడు వదిలేసినాడా. పాపకేం తెలుసు? అవును, అందుకే చిన్నపిల్లల దగ్గర మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదండి. ఆ పాప అలాగనేసింది. ఈ లాగలో మగుడు పిల్లలు తీసి వాళ్ళు ఆనాడు ఉన్నారు. అత్తగారి దగ్గర అమ్ముతారు, వాళ్ళ దగ్గర కొనేస్తారు. చూసారండి ఎక్కడ ఉండొచ్చు? ఇది తప్పే ఉంది. ఎలా గ్రూప్ అందనుకోవచ్చు? ఒక అమ్మ ఆరా తాగేస్తుంటది, నిద్ర తర్వాత మాట మర్చిపోతానేమని పొద్దున్న న్యూ ఇయర్ ఏవో కాకపోతే 10 మంది చేరేక అక్కడ దీపం తీస్తుంది ఆ మాట. అప్పుడు దాకా నిద్ర అట్టదు. అసలు వారు ముగ్గురు తెలుసుకుని మర్చిపోను మంగా దగ్గరికి వచ్చారు. అమ్మా నువ్వు ఎవరో అమ్మాయమ్మా? నీ పేరేంటే తల్లి? మంగా తల్లి. ఓహో, 6000 మంగ తయారంటారా? ఇక్కడ ఆటపాటలు ఉన్నావా? మంగా నీకెంతీకు చినటాలు అడవులు పాలవనే, నీ దొండ కాయలన్నీ దొంగల పాలవనే. అన్నదట మంగా తల్లి, మంగాడికి ఏం జరగాలో? అదే జరిగిందే తల్లి, నీ పెరి మీటం కన్నా చేసేటి పనులు. అక్కడ పరసలు లేసిన దాన్ని తీసి వచ్చేడా. తీసుకొచ్చిన వారు తీసుకొచ్చుంటున్నాడా? ఆయన కులమో వదిలేశాడే, కులబట్ట అయ్యాడా? ఇక నీ కోసం రాడమ్మా నిన్ను ఎహలాడా. పుట్టినప్పటి నుంచి పుట్టినే ఉండిపోవాలి, అత్తింటాయాసినికి అసలు లేదు అన్నారట ఈ ముగ్గురుని. చూసిందాక ఆ పాప అలాగన్నది. ఇప్పుడు ఇలా ముగ్గురు ఇలాగన్నారు. ఆ మాటలు మంగాదేవి ఆలకించి నీ మీద గ్రణములు నిత్యమగా కలిగి చాలా పాతంగా లేనాయా. మీద ధ్యానం కలిగిపోయింది. తండ్రి గారు పడుకునే గదేమిటో, తన పడుకునే గదేమిటో పోయినో తెలియక రాజులకుండే మర్యాదంట. తండ్రి గారు పడుకునే గదిలో కూతురు లేదు కదట, అది కోళ్ళకే అక్కని. ఆయా రోజున మంగా తల్లి తండ్రి గారు శాస్త్రపాఠం మీద పడుకుని అక్కడ ముసుగారే దుప్పటి ముందుగా హత్తిందా. ముసుకులు మంగమ్మ గొల్లు మణి గోల మంగా తల్లి ఏడుతుంటే ఎలాగున్నాదా? శాసనప్పనుపు తడిసే గది ములిగిపోయా, వరద కాలమలాగా వాలెల్లుతుందా. మంగాదేవి అనుకోవచ్చు మీరు. మంగాదేవి అంటే ఎవరో తెలుసా? ఈ భూదేవి కూతురు భూమి కిల్లాలు అల్లా జినగడి బిడ్డ ఆ పాత్ర కదా.
అటువంటి మంగాది వేడుతుంటేనట కొంటికి భూమికి కూడా ఒకటే దారైపోతుందట. చూసారు ఎంత పని జరిగింది కాని కన్నా తల్లి తెలుసుకోలేదు. అయ్యయ్యో నా కూతురు భర్తనంటే మర్చిపోయింది, ఈ అల రోజున భోజనం కూడా మర్చిపోయిందా, ఏ ఏటపాట్లలో ఉన్నాదో ఎక్కడున్నాదో కష్టమంతా తిరుగుతుందట. అమ్మావ రాసిదక్కలారా అమ్మా చల చూసిన ఆవిడ మిమ్మల్నేనమ్మా. అమ్మా మా అరివేరు మంగమ్మ ఇళ్ళకి వచ్చిందా, వారు రాలేదన్నారు, వీరు రాలేదన్నారు, నా కూతురు నూతు పాలయ్యిందా గోతి పాలయ్యా, ఇక నాకు కనపడవా కన్నా కూతురా పాలయ్యిందా గోతే పాలయ్యోడవా అని ప్రశ్నం అంతా తిరిగి తిరిగి కోటకాడకు వచ్చిందట. మంగాదే వేడిసి ఏడుపు సంగీతం పాడినట్టుగా అనిపించింది. రెండు దారబంధాల మీద చెయ్యేసి లోపడకు చూసింది. అమ్మా మంగా ఎంత గెలుస్తున్నావు అన్నది. అమ్మా నాకు ఏమి జరగాలో, అదే జరిగిందే తల్లి, మీరు అది గాలమన్నాడు అన్నారు ఒక మాట, జరపాలేని మాట జారిపోయేరా, అదే గాలమన్నాడు అన్నారు ఒక మాట, జరపాలేని మాట జారిపోయారు. మీరు కష్టం ఏమని చేతో, ఇది నా యోగమో చేత, అయ్యో నా కోసం రారంట నన్ను ఇయ్యాలరే, అత్తింటి వయాస నాకు సలహా లేదా, పుట్టినప్పటి నుంచి పుట్టింటూనే ఉండిపోవాలట, ఇక నా కోసం రారట. ఒకేసారి గొల్లమన్నది కన్నా తల్లికి కష్టం వచ్చి కూతున్నట్టదట. మంగరాజు నేను వాడ పిల్లల కన్నా మగమో చూసి కన్నా, బండాకటి నూతులు పడితే వస్తుంబే, ఆ మాటలు మంగాదేవి ఆలకించింది. తల్లికి ఎప్పుడు ఎదురు చెప్పలేదట, అమ్మ నన్ను కన్నావా పెంచేవా, ఒక రాజుకి చెప్పులు చేస్తే ఇన్ని కట్టాలు వచ్చినయ్యా, అమ్మా తమ్ముడు మలికేని మగవాణ్ణి అవుతేనే, నీకు కష్టాలు లేవమ్మా దుఃఖాలే లేవా, తల్లి బుర్రగిర్రం తిరిగిందట. కూతురు చేత ఈ మాట అనిపించుకున్నానా అని కన్నా తండ్రి గారు కొరింపారు. తండ్రి గారు వచ్చి కూతురుని తొడల మీద కూర్చోబెట్టుకుని కన్న కూతురు నోదారుతున్నారట, మంగా ఏడుతున్నావా, నా సిన్నారి ఏసిటి మంగ కన్నారి మంగారాజు, అమ్మా వింతూకేడిస్తావే ననగన్నా తల్లే, అతను నాయల్లు ఎంకన్నా ఏలితే ఎంతమ్మా, ఆయన ఏలితే ఎంతమ్మా ఏలకపోతే ఎంత, మన ధనం కొట్లు తారాలేదు, దాన ధర్మాలు చెయ్యి పుణ్యాలు చేసుకో. అమ్మా మంగా మీ చేతికాయ అడ్డవరే తల్లి, ఏమండి మా అమ్మాయి గారు, మీ అమ్మాయిని పంపించమని వచ్చినప్పుడు అఖండ స్వాగంగా నేనే పంపిస్తాను, అప్పటి వరకు కూడా మాట్లాడకు మాట్లాడు, అప్పటి వరకు కూడా అతను ఊస్తేకో, అసలు మాటకి అవద్దనట కన్నా తండ్రి, తండ్రి గారు కూడా ఇప్పుడు ఎదురు చెప్పలేని కూతురు అయ్యాలంటదట. నానా ఈ పట్నం పలుపలించే మహారాజు చక్రవర్తివి, అన్ని న్యాయాలు అన్ని ధర్మాలు నీవే తీర్తావు కదా, నీవా ఈ మాట అంట నానా, నీకు సర్వంబు తెలుసునురా సజ్జనుడు నీవు, ప్రతి ఆలేని బతుకు సుతి ఆ బతుకేలా, ఏడేళ్ళు దున్ని కన్నా కాకయ్య చూసి ఆబోదయాడు ఆరు నెలలు అలా భూమి తిరిగితే చాలు, కాకయ్య కలకాలం బతికి కన్నా అమసయ్య ఆరు నెలలు ఆకాశ మార్గంగా తిరిగితే చాలు, అలాగే నా పిరమిడ్ తొడుక్కున్నాడు భోగం చాలు నాన్న, సాగుంటే నువ్వు సారిట్టి పంపు, లేదా గుప్పుడు పసుపు కొమ్ములు తెచ్చి నా పైటి సంగని కట్టే, ఇదే నాకున్నాదాను వెళ్ళిపోయి నా భర్తతో నీ కాపాడుకుంటా, కాదుకూడదు నేను ఇక్కడ అట్టి పెట్టుకుంటాను అన్నావు అనుకో, నాన్నగారు నేను నూతు పాలవుతాను గోతి పాలయ్యా, ఇక నీకు దక్కనరా ననగన్నా తండ్రి, అయ్యి బాబో కూతురు చేత ఈ మాట అనిపించుకున్నానా అని కన్నా తండ్రి గారు అనుకున్నారు. మంగాదేవి మా నెల ఇంక ఉండరాదు, అస్తవారి మీద వాంచగలిగింది, మంగాదేవికి సారికవులు పెట్టాలి, కట్నం అంటే ఎవడా పోగానే
అఖండ స్వాగతం సారి కవులు పెట్టాలి. సారి కవులు చూసి నా ఎల్లుడు ఏలుకోవాలి. అలాగేనంటే సారి కవులు పెడుతున్నారట, ఎలాగా మంగాదేవి కట్టండి, కంచ సామాను పెడుతున్నారు మంగాదేవి కట్టండి, ఇతర బిందులు గాని ఇతర ఏకాత్రులు గాని చూసారా, ఏట్లుగా ఏడే జతలంట ఏర్పడికి నిట్టారట. ఏడు పురుగుని కాదు ఏర్పడికి తెలుసమ్మా మీకు ఏర్పడికి అంటే సామాన్లో కలిసిపోతే కనిపించదని పక్కన బల్ల మీద పెడతారు ఉగ్గుని. అవునండి, చంటి పిల్లకు ఉగ్గుని వేస్తారు ఉగ్గుని, అది ఏర్పడిగా పెడతారు. కంచర్ సామాను పెద్దది మొగలు పెట్టారు. మంగాదేవికి కోనేరు ఇచ్చారమ్మంట. కోనేరు ఎవరు ఇచ్చారంటే తండ్రి గారు తవ్వించాడు. ఆ కోనేరు ఎక్కడుందనుకోవచ్చు, తిరుపతి వెళ్ళే దారిలోని అలపురు ఉంది కదా, చుట్టూ కపిల సంగులు ఉంటారు, కపిలు తీస్తూ ఉంటారు, అది మంగాదేవి కోనేరు, దాన్ని అంటిమైలు కోనేరు అన్నారు. చూసారండి, అందులో తానం చేసి చేస్తానంటే మన మైళ్ళు అందులో వదిలేసి ఏడు పర్వతాలు కూడా నడిచిక్కురట. గోవింద 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 అని చూసారండి, అటువంటి కోనేరు మంగాదేవికి ఇచ్చారు. మంగాదేవి తమ్ముడు అంటే అక్కకి ఆవులు అర్పిస్తున్నారట. ఎటువంటి ఆవులు ఇస్తున్నారా, తోకాభరణాలు పింగరడావులు మంద కిందురులు మోత తోకలేసున్నాయి, ఎక్కలేసున్నాయి, నా ఆవులు తిరిగినంతా మేళ కూడా చచ్చి ముచ్చాలు ఎప్పుడు సమానంగా పండుతాయి. కన్నూరు మున్నూరు సుఖాదండాల పెద్దది మొగలు గల్లేశారు. మరి ఇప్పుడు వెంకటబాబుకి ఏం కావాలరా, శాసనపండు కావాలి. శాసనపండు అంటే పూర్వం చేయించారు, మా అత్తరు పెట్టారు నాకు డబ్బులు ఎట మంచం డబ్బులు కట్టు మంచం, డబ్బులు కట్టు మంచం పెట్టారు. ఒక్కనాడు పుడుకునే ఇది మా అమ్మగారు ఎట్టారు, నువ్వు పుడుకున్నా కాదని క్వాలిటీ కింద లాగారు కోపం చూసుకుంటున్నానండి, 20 రూపాయలు అంటే తొంగ సాగు అలాగని మంగాదేవికి శాస్పాన పెట్టున్నారట. ఊరూరు వడ్రింగిని ఊరు పేర పిలిసి, తన ఊరు వడ్రింగిని రమ్మాని పిలుసు, ఊరు వడ్రంగిని ఊరు పేర పిలుసు, తన ఊరు వడ్రంగిని పిలుసు. అయ్యవారాని కుక్కోడు ఒన్ను దుద్దేరు, పాము పామును పెట్టి పలపరిసినారాడు చూసారా, పాము ఎంత నున్నకుంటుందో అంత నున్నగా దయచేసారట. ఇప్పుడు మళ్ళీ నా వారి గట్ట పుట్టబడలేదు. ఆ రోజుల్లోనంటే నొలక నొలక ఉండేదట. మంగాదేవి తమ్ముడు కొండ మీద వేసేడు పెదగొగ్గుతోట, సీకట కానారా ఎండ కానారా, చూసాడా పేనేడు ఆ నొలక పెసరగించ పోలికిని, సుట్టేడు ఆ ఉండ సూర్యుడు పోలికిని. చూసారండి ఆ ఉండ తెచ్చి బావగారు ఫోటో దగ్గర పెట్టి, అక్క బావగారికి ఎన్ని అవతారాలు ఎన్ని అవసరం ఉన్నాయో చెప్తా ఉండు, ఆ దానిని బట్టి నేను నేస్తానని మంగాదేవి తమ్ముడు నేస్తాడు అక్క చెప్తుంది. ఎలాగా కాలాకడ నేసాడు కలగండి నేత, బొడ్డునే నేసాడు పున్నారి నేత, తలకాడ నేసాడు తలహిండి నేత, ఈపీనే నేసాడు వింజావరి నేత, పక్కనే నేసాడు సుక్కల నేత, గడి తప్పక నేసాడు గడ్డి నేత, గడి తప్పకుండా నేసి కూరండి పూర్వం మంచం. అవునండి, గడి తప్పుడు మంచం మీద పడుకుంటే కళ్ళు వచ్చేయండి కళ్ళు. ఇప్పుడు ఏం ధర్మరాజు అన్నాడా, ఏం మనుషులు పంపబడట, గడి తప్పేడు తీసుకొచ్చింది దీనికో అంటే మామూలుగా చుట్టాలో అని గడి తప్పుదంటే వీళ్ళకి తెలక మంచం గడి తప్పింది కదా అని వీళ్ళు తీసుకుపోయేవారు. తీసుకుపోతే ఇంకా గడి తప్పలేదా, నేనెందుకు తీసుకొచ్చారు అనేవాడు. అంటే ఆ పైనుంచి ఎందుకు తెలుసుకురట, ఊదులేక మంచం పెద్ద నెరికేకలు అయ్యా అలవాట్లు
అంటే గడి తప్పకనేసాడు గంటని నేత, చూస్తుగానేసాడు సూర్యుని నేత. మంగాదేవి కంటే శాస్త్రపాణి పెద్ద మంగలో పెట్టారు. మంగాదేవికి చూసారండి ఆలూరు జనం అంటుపల్లి కావాళ్ళు, పదూరు జనం పనసకాయ కావాళ్ళు, చిలకలు అమసలు కావాళ్ళు అని తెలియదట. చూసారండి ఆరుగు తోటి కల కాదు చీరలు ఇచ్చారు. చూసారండి ఆరు బావరాలు పంచి సభలు పెట్టారు. ఎరకలావుడు చీర, కుమ్మరావుడు చీర, మంగళావుడు చీర, సాకలావుడు చీర, మరి శాస్త్రానికి ఇవన్నీ సాకలావుడు చీర పెట్టాలా? ఏమి పెట్టాలా? సాకలే చీర ఇచ్చుకుంటలేదు, చీరెత్తేసి ఇరిగిపోతుందమ్మా. ఒక అరకాసు బంగారం పెట్టినా అంతే మరి ఇప్పుడు చీరత ఇచ్చుకుంటారా? ఇచ్చుకుంటలేదు ఇప్పుడు బంగారం పెట్టమన్నారు. తప్పదో సాగల కట్టణం చెప్పాడు, మీరు బంగారం పెడతలేదు. చూసారండి మంగాదేవికి పాడి పంట సిరి ఇచ్చారు, సంపద లేదు. అయ్యో మంగాదేవికి పెట్టలేరు కదా, మంగాదేవికి ఎంకరబాబు పెట్టలేదు మనమే. ఆ మంగాదేవిని ముత్తాబు చేసేటండి, ఆ కోటలోంచి పల్లకి గడి తీసుకొస్తున్నారట. తీసుకొస్తుంటే ఎలాగుందా, ముందట నా తల్లి మంగచ్చుతుంటే వెనక చేసిడు గదులు సీకాట్ అవుతుండో. ముందు ఎలుగు వెనకాల సీకటట. చూసారు ఒక అమ్మాయి కలిగింది అనకాల కోటేశ్వర్లతో, ఒక అమ్మాయి కలిగి అత్తింటి కోడలు అవుతే ధనవంతులు అవుతారు. శ్రీ ఏందంద శ్రీ మహాలక్ష్మి మగోడు ఎంత సుఖండి, గురుగారు నాకు 1800 ఇస్తాడు మాపుని అయిపోతుంది. పట్టుకెళ్ళి అమ్మగారికి ఇస్తుంటే 2 ఏళ్ళు ఖర్చు ఉంటుంది. ఉన్న 200 ఎక్కడ తేవాలా? 100 రూపాయలు పక్కింటి ఇచ్చేస్తున్నారు. చూసారండి శ్రీహన్నున్న శ్రీ మహాలక్ష్మి అన్నారు, కన్నా తల్లి చూసింది, అరే రే నా కూతురు పలకి కాడికి వెళ్ళిపోతుంది, అమ్మా నేను వెళ్తున్నాను అని ఒక్క ముక్క నూసుకోలేదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావా పలకి కాడికి? కన్న కూతురుని ఒళ్ళు తీసుకున్నాడు. అమ్మా మంగా వెళ్ళిపోతున్నావా తల్లి అత్తవారింటికి, నాకు ఆడపాప ఉంటది, నా రెక్కకు తోడుంటావు, అలాగని నీ కొరకు నేను ఎన్ని నూములు నూసినా తెలుసా తల్లి? అమ్మా మంగరాజు నేను నూతుల్లే నీ కాడ నూతులు తోవించా, బావిల్లే నీ కాడ బావిలు తోవించా, నూతుల్లే నీ కాడ నూతులు తోవించు, బావిల్లే నీ కాడ బావిలు తోవించు, నేను పెళ్ళిళ్ళని బ్రాహ్మలకి పెళ్ళిళ్ళు చేయించా, ఒడుగుళ్ళని ప్రేమలకి ఒడుగులు పాటించా, పెళ్ళిళ్ళని ప్రేమలకి పెళ్ళిళ్ళు చేయించా, ఒడుగుళ్ళని ప్రేమలకి ఒడుగులు పాటించా. అన్న సత్తరులు ఎందుకు కట్టించాను, అప్పటికి నా గర్భవాసం అమ్మ మంగాస వంటి పెద్దవారు ఏమన్నారా, శివుడు మా శివరాత్రి శివుడు జగరాలే, నాగమలో తానాలు మా పుణ్య నదిలే, శివుడు మా శివరాత్రి శివుడు జగరాలు, నాగమలో తానాలు మా పుణ్య నదిలో. మాఘమాసం నెలల్లో కూడా మంటలో పడితే సల్దిరం రోజుల్లోనే నరుడు కంటికి కనిపించకుండా నెలకొన్నలలో నీ కొరకు నిన్ను తానం చేసిన తల్లి, నా నోమి నాకు ఫలించి, నా పూజ నాకు ఫలించి, అమ్మా మంగ అయ్యో నా గర్భవాసా నేను వేపడ్డవా, 9 నెలలు నిన్ను మోసినా నా గర్భవాసానే నీవే పడ్డవా, నిన్నా 9 నెలలు నిన్ను మోసినా. అమ్మా మంగరాజు నిన్ను ఎన్న పూసలాగా ఎదగా తీసేనే, పాల మేగడలాగా పట్టి పెంచేనే, పూసలాగా ఎదగా తీసేను, పాల మేగడలాగా పట్టి పెంచాను. అమ్మా మేనస్థ కొడుకు ఎంతో మంచోడని కోరు కోరు పెళ్లి చేసేనమ్మా. అయ్యో నీకు అందమైన కాపురం లేదు, కుదురైన కాపురం లేదు. అమ్మా నేను ఎంత పెంచుకున్నానా నిన్ను, నేతీలు గారిలాగా నిలిపించినానే. అమ్మా మంగా నీతులో గారులా పెంచుకున్నా, అత్తవారింటికి వెళ్ళాక నూతులో సేదాలగా వాళ్ళు అడుగుతారే, నూతులో సేదమల్లికే వాడతారు. అత్తవారింటి గారు నువ్వు ఎలా మసులుకుంటావు అని చెప్పనా తల్లి? అమ్మా మంగరాజు నన్ను చూసినట్టు అత్తయ్యనే చూడు, తండ్రిని చూసినట్టే మామయ్యనే చూడు, చూసినట్టు అత్తయ్యనే చూడు, చూసినట్టు మామయ్యనే చూడు. ఏం పెడతారా అటుకులు ఉంటాయి?
అమ్మా మంగరాజు నన్ను చూసినట్టే మీ అత్తని చూడు, తండ్రిని చూసినట్టు చూడు. అమ్మా మంగరాజు తోబుట్టు పలికే తొడి కోడల్నే చూడు, ఇరుగు పరుగులతోటి ఇష్టముగా ఉండే చూడు, అమ్మా ఒకరి పిల్లల మీద కానీ చెయ్యే శివనకు అత్తవారింటికి వెళ్ళాక వారి తల్లి వచ్చి నిన్ను అల్లరగ పెడతారు. అక్కడ నేడెవరమ్మా తోడెవరే తల్లి, అదే కాకుండా మంగ బావాలుంటారమ్మా మరుదీలుంటారే నరకం చెయ్యం ఆ మలయాద్రిలోనే బావగారు కంటూ కనిపించకూడదు. బావగారికి సింగి రకలక్కలది, సింగి గాలి దగ్గరకి దోషం తల్లి. బావగారు కంటూ కనిపించేవారు కాదట పూర్వం. ఇప్పుడు అలాంటి అన్నయ్య మా అన్నయ్య నేను ఉమ్మడిగా కట్టుకున్నాం ఇల్లు. ఉమ్మడిగా కట్టుకుంటే ఇదే దారి ఎలా ఉండేది. మా అన్నయ్య అటు నుంచి వచ్చి అత్తమాట తిరిగి కూడా అటు ఇటు. మా ఆవిడ ఏం చేస్తుంది పాపం, అత్తమాట లెగలేక తొలి మీద ఉండేది. లెగలేక ఇంట్లోకి అత్తమాట అయితే బావగారు అత్తమాట పారిపోయి ఒళ్ళి మీద లెగలేక ఆడేం చేసిందంటే అత్తమాట ఎలా చదువుతున్నాడు అని కుర్ర నొల్లేసి కూర్చుంది అరుగు మీద. మా అన్నయ్య వస్తున్నాడు. మా అన్నయ్య వస్తుంటే ఒక గిల్లి గిల్లింది కుర్రండి, కేరమన్నాడు. కేరమంటే అప్పుడు మా ఆవిడ ఏముందో తెలుసా, ఏదవా ఎప్పుడు ఇలాగ ఏడుతావేట్రీ ఏదవా ఏదవా బావగారు వస్తున్నారు ఇద్దాం అనుకున్నాను ఏదవా ఎప్పుడు ఇలాగ ఏడుతున్నావారా ఏదవా ఏమని తిట్టిందమ్మా. గాయాలిచ్చి మా అన్నయ్య గారు ఊరికి రాలేదు, ఆ దొడ్డి ఎప్పుడు తిరిగి వస్తున్నాడు. నన్ను తిట్టింది ఆ కుర్రను తిట్టింది అని పోయిన లేదు అసలు దొడ్డేపు నుంచి వస్తున్నాడు. నువ్వు సరే ఇప్పుడు ఆ రోజు లేరు, బావగారు కంటూ కనిపించేవారు కదట తల్లి. అమ్మా మంగాది కాకుండా తల్లి ఒక్క మాట ఏదో చెప్పిన అలసున్నారా కళ్ళ దాటి నడబోకే, ఇదిలో నీ కురులు ఇప్పి నడబోకే, రోగలు కోటేశ్వరు అది ఆడవారు దాటారనుకో హౌస్ తగ్గిపోద్దట. అమ్మా మంగ ప్రతి అమ్మాయికి భాగ్యరేఖనింటికి తలలో ఉంటదట. ఇది మా పెద్దత్ గారు ఇల్లు చిన్నత్ గారు ఇల్లు తలేరబోసి తిరిగామనుకో ఆ భాగ్యరేఖన ఇంటికి ఇదిలో రాలిపోతే అత్తవారు అష్టకట్టాలు పాలైపోతారు. పది మంది ఏమంటారు తెలుసా, వచ్చిందమ్మా మూడు గల్లు వచ్చే గల్లు చూడట్టుకుందమ్మా అంటారు. అందుకు చేత ఇదిలో నీ కుర్రులు మంగ పొద్దు పొడిసే వేళ ఎవరిల్ అయితే శుద్ధి శుభ్రతతో ఉంటదో ఎక్కే గడప. అమ్మా మంగాదేవి కథ మంద మరపు లేకుండా ఆలోచించాలి. ఎక్కే గడప ఇగే గడప సంచారం తిరుగుతూ ఉంటది. అటువంటి టైంలో నువ్వు పొద్దు గడపలో కూర్చున్నావు అనుకో మనకు వచ్చే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళి పొద్దు తల్లి పొద్దు గడపలో కూర్చేక ఇంకొక మాట ఏంటో చెప్పనా, నీ భర్త అంటే అగ్గి రాముడు అగ్గి జ్వాల. అటువంటి భర్త అప్పుడు వస్తానంటాడు, ఏడు రోజులు దాకా రాడు, ఏడు రోజులు పోయి వస్తానంటాడు ఇంటి ఇంట్లో ఉంటాడు. అటువంటి భర్త వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావా, శిలకాలు ఎనసాలు ఎన్నమగా జుట్టు వచ్చే నీ దేవుడు నీ మీద నా కోపాలే తగ్గిపోతాయి తల్లి. అదే కాకుండా ఇంకొక మాట ఏంటో చెప్పనా, అస్త పేరుందేవి నీ అన్న మడగొద్దే పట్టి మంచం మీద పవలించబోకే, పవలించవద్దు. భర్త భోజనం చేసేదాక భార్య భోజనం లేదట చూసారండి, భర్త పడుకునేదాక శాసనపడ మీద పడుకున్నాక లేదట. చూసారు అమ్మా నీకు ఆత్లే నిద్ర వచ్చింది అనుకో బయట సింగి తీసుకుని అట్టని తీసుకో నీ బద్దకాల తోలికి వెళ్ళిపోతాయి. నీకు ఆటలే ఆకలేసిందంటే నన్ను తలుచుకో తల్లి, పంచి పరవన్నాలే తేనిప్పులు వస్తాయి. భర్త భోజనం చేసేదాక నువ్వు చేయకు. రాజు చూస్తున్నారండి, ఇప్పుడు ఏమన్నా రుచి చూస్తున్నారు ముందు, రుచి రుచి చూస్తున్నారు ముందండి. కాదు ఆకగర్రాలంటే ఎంత ఇష్టం, ఎండాకాలం ఆగకర్రలు దొరుకుతాయా, తిరిగి 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 ఎక్కడైతే మూడు గాయలు సంపాదించుకున్నాం, మూడు గాయలు సంపాదించుకుని అందంగా ఉండే అన్నాను మా యావన్ని వండమన్నా సూపర్ మసాలా పెట్టి బాగానే ఉండింది. నేను పొలం వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కాల్చిపోయింది, రెండు అయింది, రెండు అయిపోయింది. రెండు అయితే ఏం చేసిందో తెలుసా, ఉడికిందా లేదా నువ్వు ముక్కన ఒక ఐదు నిమిషండి, పోటాలు వేసేసింది రెండు ఇది మా అయింది ఇది నాది. ఇంకా రాలేదని ఏం చేసిందంటే ఆవిడ ఆట రెండోకాయ తినేసింది ఆ ఆట ఉందండి. ఇంటికి వచ్చేటప్పుడు దాకా చూసాను ఒక్కాయ ఉన్నది, యామయ్య మూడు కాయలు తెచ్చున్నాను కదా నాకు ఎంత ఇష్టం కదా నున్న రెండు కాయలు అన్నాను.
దేవుడు ఉడుతుందో లేదో కథ అన్నానండి. మీకు ఒక కాయ నాకు ఒక్కయ వాటేసాను, నా వాటాన్ని తినేసాను అన్న. అదేంటి నాకు భ్రమం తెలుసు కదా, ఎలా తిన్నావే అని అడిగాను. ఎలా తిన్నానండి, ఎలా తీసుకున్నా నోట్లేసింది. ఆ కాయ కూడా ఎగిరిపోయింది. ఎలా తిన్నావు అడుగునట్టు, ఎలా తిన్నానండి కాయ నోట్లేసుకుంది. మూడు కాయలు అయిపోయింది. ఏం చేస్తావు చూసారండి, ఆ రోజుల్లోనంట భర్త సీరియల్ పోతాయేమో అడిగి పోతాయేమో అని ముందు ఎత్తున్నారు. భర్త వచ్చిన టేబుల్ మీద పెట్టి ఎత్తున్నారు. అడగట్టకెళ్ళు భోజనం వాక రేపు వచ్చి ఇవాళ జరిగి ఇబ్బంది రేపు రాదంటున్నారు. అలాగని మంగాతల్లికి ఎగ్గి బుజ్జులు పోతుంది. ఇంకొక మాట ఏంటో తెలుసా తల్లి, నేను తల్లిని కాదు నువ్వు బిడ్డవ కాదే, నిన్ను కన్నా తల్లి తల్లి భూదేవే. అమ్మా మంగాన్ని నిన్ను నెన్నాళ్ళు మోసానమ్మా, తొమ్మిది నెలలు మోసాను. మనల్ని అందరినీ తడకంటా మోసేది కన్నా తల్లి భూదేవి తల్లి. భూదేవి తల్లి అంటే మంచం నుంచి పొద్దున్న అడిగెట్టే ముందు భూదేవికి దండం పెట్టుకుని అడిగెట్టాలట. పొద్దున్నకి ఎన్ని పాపాలు చేస్తామో తల్లి, నువ్వే కాపాడాలి తల్లి అని భూదేవికి దండం పెట్టాలి. ఏ తెచ్చుకుంటారో లెక్కని ముందు చెల్లవు. అది కాకుండా మంగ నేను ఇంకొక మాట చెప్పనా, ఒన్ను దేనా తల్లి ఓసానీకెల్లా, పరువు దేనా తల్లి పట్నానీకెల్లా, తల్లి ఓసానీకెల్లా, తల్లి పట్నానీకెల్లా. మంచి తెచ్చిన ఆడవారే అవరండి, చెడ్డ తెచ్చిన ఆడవారే. ఈ ఊరు అమ్మ ఇంకొక ఊరు వెళ్ళి కాపురం అందంగా చేసుకుంటుంది అనుకో, మన ఇంటికి పేరు రాదు, ఊరికి పేరు అతను పాలన ఊరు అమ్మారి ఎంత బాగా చేసుకుంటుందంట. అదీ కాకుండా మంగ వెళ్తున్నావు గాని నీ కల నీరు మున నీరు ముమ్మారు జిమ్ము, అస్తంతికి జీవమ్మ పుట్టింటికి జీవే, అష్టంతికి జయమమ్మ పుట్టింటికి జయము. అది నీకు జయమమ్మ అరివేలి మంగరాజు అన్నారట కన్నా తల్లి గారు. అమ్మ మంగ వెళ్ళిపోతున్నావు అత్త వారింటికి నన్ను వదిలేసి, నాకు ఆడపాపలు లేక ఎన్నో కట్టాలు పడి పెంచుకున్నాను తల్లి. అమ్మ మంగరాజు నా నట్టింతో సిట్టడుగులు ఎవరే చూతారే, కూర్చున్న బొమ్మలు ఎవరుండుతారే, నట్టింతో సిట్టడుగులు ఎవరే చూతారు, అమ్మయ్య కొంచెము లేపుకుని వీధుల లేపుకుని తద్దులు ఎవరుంటారే తల్లి మంగరాజు, తద్దులుండి వరట పూర్వం తెల్లవారు ఆటలు ఆడుకుని తెల్లవారు అట్లా మూడింటికి తానాలు చేసి భోజనాలు చేసి చందాల దాకా ఉపాసం ఉండేవారు. ఇప్పుడు అలాగే ఉందా, వెలుగు వచ్చేగలుగుతున్నారు, తలుపులేసి తినేస్తున్నారు ఇంట్లో, సర్దులు ఉంటున్నారు ఉపాసం, మూడు రెండు ఐదు అరకులే పిల్ల సొక్క వచ్చిందేమో చూడే, సొక్క ఉందేమో చూడే. అమ్మ మంగ అది కాకుండా తల్లి, ఎవరన్నా వచ్చి మీ అమ్మాయి తండ్రి నేనేం చెప్పలేదు తల్లి, నీ మీద ప్రేమ పోతలేదు, ఇంకొకసారి రిపండే చెప్తాను చూడే, నన్ను చూసినట్టు అత్తయ్యనే చూడు, తండ్రులు చూసినట్టు మామయ్యనే చూడు, చూసినట్టు అత్తయ్యనే చూడు, తండ్రిని చూసినట్టు మామయ్యనే చూడు. ఇప్పుడు పది మంది ఆడవారు ఆలకించారట, మళ్ళీ మొదలు కప్పుంది అమ్మో అని గబగబ మంగాదేవి తల్లి గారిని పట్టుకుని, అమ్మ మంగాదేవి ఎక్కేకుండా ఎక్కాలి, దిగేకుండా దిగాలి కదా, పొద్దు సాలకపోతుంది, టైం బోరైపోతుంది అని మంగాదేవి తల్లి గారిని పక్కన పెట్టారు. మంగాదేవి గంట చిన్నవారు పెద్దవారు వచ్చి మా బోడిగుండు బాబుని అడిగానని చెప్పే, మా అందాల బావారిని అడిగానని చెప్పే అని సీరా రైతులు కూడా చేతులు పెట్టారు. ఇటువంటి పెద్దవాడు వచ్చి మంగాదేవిని అంటదట, ఎలతావా మంగమ్మ ఓ మనవారాల, ఎల్లేమి అస్తల్లా బుద్ధు కలిగుండే, అమ్మ బుద్ధిగా ఉంటావు కదా, ఉంటాను మా అమ్మగారు అన్నది, కానీ మంగమ్మ నాకు చిన్న కోరుకుంటూ పోయిందే. ఆ వయసులో ఆవిడకి ఇంకా కోరిక ఏంటి, ఆవిడ కోరుకుంటుందంట, అమ్మ నీ పక్కన నాలుగు చేతులు శంకు చక్రం ఉన్నది కదా, దేవుడు అంట కదా, ఏం కోరుకో చెప్పమంటావా, నేను బతికి నన్నలు కూడా భజనా చేస్తానే, మరణ కాలమనందు మరిసిపోతానే, బతికి నన్న కూడా భజనా చేస్తాను, మరణకాలమనందు మరిసిపోతాను. చింటే గోవిందా లిగితే రామ 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 అనుకుంటాం, ఎముకంకర్లు వచ్చి మమ్మల్ని
తీసుకెళ్లే టైంలో బాధ పెట్టే టైంలో రామాన్న మాట మర్చిపోతాము తల్లి, కత్తితో కైలాసం ఇమ్మనే, బొందుతో వైకుంఠం ఇమ్మనే ఇసువంటి కోరుకుందావుడి. అమ్మమ్మగా నీ భర్తకి ఇసువంటి టైంలో చెప్తావా? ఏకాంతడ రంగుడి శ్రీకాంతడ నినుగోడి ఒక శేష స్థలం పైన నివసించేనప్పుడు భర్త మాట భార్యాలకింతాడు, భార్య మాట అసువంటి టైంలో చెప్తే డ్యూటీ చేసి 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 ఇసుపెక్కి పోనీ ఇంటికి రాగానే చెప్పేవనుకో సారికి అక్కడ కర్ర చిన్ని పంపడపడా డ్యూటీ నుంచి పొలం నుంచి వచ్చి చెప్పి చెప్పకూడదు, కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి మంచి ఇచ్చి అవకాశంగా చెప్తే సరే అమ్మమ్మ చెప్తావు కదా చెప్తానండి మామగారు అన్నారు. చీరా రేఖలు కూడా చేతులు పెట్టారు ఇల్లు రా తల్లి, మన ఇది నుంచి ఒక అమ్మ ఎత్తారు ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా సాగనంపాలట, వాళ్ళకి మనకి మాట్లాడలేమనుకో అరిబేటకు వచ్చి ఎన్నో పాలట, అది ఆవిడకి జయమే మనకే జయమే అంట. మంచి ముహూర్తం చూశారు, మంచి గడియ చూశారు, మంగాదేమని పలకలు కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు చిన్న సాయం చెయ్యాలమ్మా, డబ్బు సాయండి డబ్బులు ఇవ్వమ్మా, డబ్బులు లేదు పని చెప్తే చెయ్యండి సుఖమైన పని పెద్ద ఎక్కడికి వెళ్ళక తేవక్కర్లేదు లేదమ్మా, డబ్బులు లేకపోతే సౌళ్ళు ముక్కులు ఉన్నాయి కదా అమ్మండి. మీరేం డబ్బే పొద్దు నాకు బంగారం వెక్కద్దు, బంగారే పలకి లేదు ఇస్తున్నాం అందరూ కూడా గోవింద అనాలి శబద్రమారమణ గోవింద గోవింద పల్లకిలిస్తే వాళ్ళ భూల ఒంబో ఎంబో ఎంత మూసుతున్నారా, పల్లకిలిస్తారు వాళ్ళ భోగిల ఒంబో ఎంబో ఎంత మూసుతున్నారు ఓంబై 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 ఓంబై. ఆరు పర్వతాలు ఎక్కి దుమ్ము రేగిపోతుందట, మంగాదేవి సారి కవులు ఎలాగున్నాయి, సముద్రం పొంగుద్దా భూదేవి నిందా అన్న ఓఎమ్మ అన్న శబద్ధం అంటండి ఏడు కొండల్లో కింపడిపోతుంది. దేవాదర్శన చూసాడు వెంకన్న బాబు, ఏటి 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 మంగాదేవి వస్తుందా, సత్యమైన సారి చెప్తుందా, నేను రమ్మని ఏమైనా ఫోన్ చేయలేదు వస్తున్నాను ఆవిడ ఉత్తరం లేదు చెప్పలేదు చెప్తున్నారు. ఆ మంగాదేవి గాని ఇక్కడికి వచ్చిందంటే మంగాకి భూమికి అంటుకుంటాదా, అంటుకున్నామంట నీ నర్పాలేనా, మంగాకి భూమికి అంటుకుంటాదా అంటే కొన్నామంట నీ నర్పాలేను. నామగుడు అంటే నల్లేరు కల్లారు సదా పోయి చెప్పారు సదా వస్తుంది దేని మంగ మంటలు అంటూ లేకుంటే మేలు. రే సాగల్ సరయ్యా, రే మీ ముగ్గురు వెళ్ళి యమనగిరి పర్వతాన్ని సారి కావాలి అభివృద్ధి వెనకాల వచ్చి నా పని నేను చూసుకుంటానన్నాడు. ముగ్గురు వెళ్ళారు, రైతు కోపలేదు పాలరు చేత లేదు, ముగ్గురు కూడా సారి కావులు ఆపి చేసాడు. వెంకన్న బాబు అనుకున్నాడు ఇలాగ వెళ్ళానంటే నా దాన్ని కోళ్ళ మీద పడిపోతుంది, మనం కాదనిపోతాం చేతి ఎగదీయాలి. అలాగే వెంకన్న బాబు కత్తి కర్రేసి బయట వెళ్తలేదు, ఎలాగా ముసలాగా మాడవుతారా ముందెత్తి వాళ్ళకి ఈగాడికి వెళ్ళాడు చూశాడు నాకు కట్నం అంటే ఎలా పోయాడే ఏ రెట్ల సారి ఎక్కువ పెట్టాడు, అలాగే వచ్చిన జనానికి నోరు గడేశాడు, మంగాదేవుని నోరు ఒకటి వండి ఇచ్చాడు. నేను మంగాన్ని అనుకు అందరూ ఏదో మాట్లాడతారు, అలాగని మంగాదేవి నోరు కట్టేసి వచ్చిన జనాన్ని నోరు కట్టి వండిచ్చి అంటాడట, ఎవరిదేవి సరే ఎవరిదే మయూరా మీరెక్కడికి వెళతారా ఇందులు ఎక్కడికి వెళతారు ఇందులు మిమ్మల్ని కదమ్మా అక్కడ వెంకన్న బాబు అడిగాడు, అడిగితే మంగాదేవి అనుకున్నాడే ఇంత మంది పెద్దలు ఉన్నారు ఎవరో మాట్లాడతలేదే నేనే మాట్లాడాలేమో పల్లకేలు ఉండి ముసలిపరమని అనుకుంటుంది పల్లకేలు ఉండి సమాధానం ఇస్తుంది ఎవరండి మా ప్రేభు తాతయ్య గారు మీరు మమ్మడుగుతారా, ఎవరండి మా ప్రభు గారు మీరు మమ్మడుగుతారా,
అసమంగా ఊసన్న ఎవరు అయ్యాందంట. మరి శివుని ఎవరినో చెప్పలేదు కదా, ఆ ఏడు కొండల్లో ఉన్నాడు ఎంకన బాబు, అతనికి ఏ పూట కాబట్టి ఏద మంత్రాలు చదివే ముసలి బ్రాహ్మణ్ అన్నాడు. అయ్యి బాబా నా భర్తకైనా గురువు గారే, నాకైనా గురువు గారే, తల్లి చెప్పిన మాట తప్పు చేసేయని పల్లకీలు ఉన్న గురువు గారు సమాధానం ఇచ్చాను. పళ్ళకి ఎలా ఉతికేసిందంట మంగా తల్లి, ఏమండి నా భర్త ఏమన్నా చెప్పాడా? ఒక మాట చెప్పాడు మంగా, సారి కబుర్ లేదన్నా లోటు కాని వచ్చిందనుకో వెనక పంపేయమన్నాడు, ఏ లోటు లేదనుకో ఏడో భర్త తీసుకురమ్మన్నాడు. అన్ని తెచ్చుకుంటున్నావా? తెచ్చుకుంటున్నానంటే సరిపడ కథ అయిపోయింది, మీరు వెళ్ళిపోదు నేను వెళ్ళిపోదు. ఆవిడ ఏమన్నది, ఒకసారి ఇంచు చూడండి అన్నది, ఇంచు చూడండి అని దొరికింది రసంది అనుకున్నాడు. ఆ పక్క వెళ్ళాడు, ఏ లోటు లేదు, ఈ పక్క వచ్చాడు, ఏ లోటు లేదు, మంగా కాపురం చేసుకో అన్న పోతున్నాడట. సుడిగాల్లో ఎగిరిపోయే వస్తువు కనిపించింది, కంగారు పడక మంగా, నువ్వు సరేదే తెచ్చేవే శానా బాగున్నాడా, అయ్యో కరియాపాకు లేదే కాపురమే లేదు, సరేదే తెచ్చేవే శానా బాగున్నాదో, కరియాపాకు లేదట కాపురం చల్లన్నాడు. కరియాపాకు లేకపోతే కాపురం ఉండదమ్మా, మొన్న మా ఆవిడి ఉప్మా చేసింది కరియాపాకు ఎట్టండి అన్న, నేను తేనెలు ఇస్పించేస్తున్నా ఉన్నాను, నీ జబ్బుల కదనంటే యాపాకం చూసి చేసి అది కరియాపాకలు ఉంది వయసు పోయింది యాపాక అంటే మన పుప్పుచారు కాసించాను అన్నాడు. చూడతున్నాడు పుప్పుచారు కాస్తే ఎన్ని మిరగలు తేన అన్నాడు. నేను వెళ్ళనే అన్నాను, నీ జబ్బులు కదా పొయ్యి కడుగు గొజ్జిందరు వారు ఇంగ్లీష్ పడేసింది, నూనెలో ఏదో శనా బాగున్నాయి. చూసారా కరియాపాకు లేదు కాపురం చెల్లదన్నాడట గురువు గారు. ఓ రబ్బాలా ఇరుచుకుంటే సరిపోను, ఎత్తే మనకి కథ అయిపోను. మళ్ళీ గురువు గారిని సెలవు అడిగింది, గురువు గారు మీరు సెలవు ఇస్తే నేను తెచ్చి కూర్చుకుంటానండి అన్ని మా తల్లిగారి భూములే పుట్టింటి పడిపోలే అనగానే ఇవ్వకపోతే అవుతారో నా అవతారమే లోకు ఇచ్చిన మంగన్నాడు. అనూరుకున్నాడు ఇంకన బాబు, నువ్వు ముసలా బ్రహ్మడవుతారు విడిసి పెట్టే పురుగవుతారు ఆకుంటే 60,000 పురుగులు, బొమ్మంటే 1,00,000 పురుగులు, కరియాపాకంతా కడుపులో పెట్టేసుకున్నాడు ఇంకన బాబు. దగ్గర నుండి చూస్తే తిరుపతిలో చూడొచ్చు కరియాపా చెట్లో ఉంటాయి, అలా చెయ్యేసిన చెల్లరు రొప్పలైపోతాయి. చూసా సో దూరం నుండి చూస్తే కరియాపా చెట్లుగా ఉంటాయి. చూసారండి కరియాపా అంతా కడుపులో వేసుకున్నాడు, మంగా తెల్లు అనుకున్నది నేను కరియాపాకి వెళ్తాను, ఎవడన్నా చిల్లడు దొంగోడు ఏదన్నా పట్టుకోడంటే మళ్ళీ లూట్ వస్తుంది. అందుకు చేత సారి కౌళ్ళు కాడ కాపలా పెట్టాలి. ఈ వానర్ గారు అబ్బాయి మద్రాసు నుంచి వచ్చారు, కాపలా చెన్నై చెన్నై నుంచి వచ్చారు. బాబు ఏం పేరు? ప్రవీణ్ గారు. సారి కబులు కూడా కాపలు ఉంటావా? ఆయన మళ్ళీ రేపు రేపు వెళ్ళిపోను, రేపు సాయంత్రం చెన్నై. ఇప్పుడు జాగా కునిపోట్లు వస్తున్నాయి, ఇంకా అతను పెట్టినా కానీ ఉదిరేస్తారు పోతా బాగుండదు అనుకుంటాడు. అతను కుదరదు కుదరదు కానీ మంగాదేవి అనుకున్నది రామ అవతారం జ్ఞాపం చేసుకుని ఎవరిని కాపల పెడుతుందా? అయ్యో గాలి దేవుడు కడుగా గరుడు అనియమంతో ఈశ్వర హైపోత్రాయరాయ నియమంతో దేవుడు కడుగా గరుడు హనుమంత అన్నాడట. ఎక్కడున్నాడా అంజలి స్వామి? ఇసుకంత పర్వతంలో గంధమ్మల్లో కూర్చుని రామరామ తర్పణం చేసుకున్నాడు. అయ్యో నా సీతామాతకి ఇంకేదో ఆపద వచ్చింది అని ఎంకన అంజలి స్వామి అంటండి. మూడు గుంచాలు ఏది మూడు గుళ్ళ ఎత్తు గదంట, గద ఎక్కడ ఎక్కడ జైలు ఉన్నాడు కదా దగ్గర చూసారండి. అశ్వండికి ఎంత పొలం మీద వేసుకున్నాడు, గుడికాల ముందు కట్టు ఎనబీరువా మీద అలాగట. ఎనబీరువా మీద తిరుపతి వెళ్ళాలని చూడొచ్చు అమ్మా, కింద ఎనబీరువలా ఉంటది, ఆయుష ఎంత కదా కనిపించింది, నర్సీలు కనిపించింది. అదే మంగాదేవి సారి కావులు పర్వతం అంటారు, దాన్ని ఆంజనేయ వర్ధ పర్వతం అంటారు. ఆంజనేయ వర్ధ పర్వతం అంటారు, స్వాములు వారు అక్కడ కాపలా పెరుస్తారు. అమ్మా సీతమ్మ తల్లి నీకు రామవతారంలో కష్టాలు కలగలేక తప్పలేదు, ఇప్పుడు కూడా కట్టాలు వచ్చినయ్యా, నీకు వచ్చిన కట్టం నాతో చెప్పు, ఏడు పర్వతాలు శాపకంతో చుట్టేస్తానంటాడు.
బాబు కుమారా ఆంజనేయ అది రామవతారంలో కాబట్టి ఇది కలియుగం. ఈ కలియుగంలోని ఎవరి మూడు పిల్లల గొడవ వాళ్ళే తీర్చుకోవాలి. కానీ నాకేంటంటే నేను వచ్చే వరకు సారికావులు అలాగ నువ్వు కాపలా ఉండాలన్నది. అలాగే ఇల్లమ్మ సీతమ్మ తల్లి అని చూసారండి ఆంజనేయ స్వామిని కాపలా పెట్టుకుని మంగమ్మ తల్లి నేను కరియాపాక తెస్తాను కాపురం చేస్తాను అని మంగాదేవి తిరుగుతుంది. వెంకట బాబు ఆలోచించాడు నేను దేవ తిరుగుతుంటే గాలి కూడా వస్తుంది వెనక పంపించేయాలి అని దీస్తా వడగాలిపులు గాయించాడు. కింద పల్లేరుగాయలు పాడు గాయించాడు. మదించి నేను కూడా నల్లలేదంట పల్లేరుగాయల్లోని మేడల్లో తిరిగిన మహాలక్ష్మి మంగాదేవి పాదం అరిపుడు అరటి మౌకంట అలపమంట చూసుకంట మెత్తనండి ఒరి పండ్లు వస్తే పాదమేమో మంగా తల్లి పల్లేరుగాయలు నడుస్తుంటే ఎలాగందా మంగమ్మ తల్లి ఉసులుగాయల్లాగా బొక్కులు వచ్చిన పొక్కులు సుదిగే నారతో కలగట్ట రాగల్లాగా పొక్కులు వచ్చిన పొక్కులు సుదిగే నారత్త మొక్కారేనా మంగమ్మ తల్లి ముందు వెళ్తుంటే వెనకాల రస్తో కాలంలో కట్టేస్తుందట. వడిగట్లో పెట్టారు మేనమామలు 1200 వది పొట్టి చీర ఆలోచించి సారికావులు పట్టుకెళ్తా ప్రేమతో కట్టుకున్నదట బాధవ కారవలక మంగా తల్లి మైదారే వసంగు సరును చీరిందా రెండు కాలక తల్లి సుట్టా పెట్టిందా మైదారే ఆసేర బరు కాలక తల్లి సుట్టా పెట్టిందా కుంటుకుంటూ ఒక చెట్టిగాడ కూర్చుని అకోదండంగా ఏడుస్తుందట. ఎలాగా హాలు గొమ్మల మీద ఓ యమసాలరా గొమ్మల మీద ఓ గోవాలరా హాలో గొమ్మల మీద ఓ యమసాలరా ఉజ్జుల గొమ్మల మీద ఓ గోవాలరా యశిగురు గొమ్మల మీద ఓ సలకాలరా అవునా మీరైనా చెప్పండు నా నాదుడుతో శిగురు గొమ్మల మీద ఓ సలకాలరా మీరైనా చెప్పండి నా కోదండంగా ఏడుస్తున్నట్ట మంగా తల్లి ఏడుస్తుంటే ఈ వడగాలి పొడిగి పచ్చళ్ళు కూడా మామిడి పిందుల్లా రాలిపోతున్నాయట. అప్పుడే ఆకాశ మార్గాన్ని గగనగారం చేసుకుంటూ వెళ్తున్నారు గంధర్వులు చూసారండి చూసేరు మంగా తల్లిని అయ్యో పరమాత్ముడు భార్య సారి తెచ్చింది మంగా తల్లి కష్టంలో ఉండిపోయింది కష్టకాలంలో ఉన్నప్పుడు మంగాదేవిని ఆదుకునేవారు లేరా అని గోవిందరాజు గుళ్ళపై నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాయండి. గోవిందరాజు చెవులో పడ్డారు ఇదేంటి నా మన్నాన మరదల సారు తెచ్చిందా ఉత్తిదంతా నిజమంతా చూసొద్దాం పై మీద చెల్లా వారు ముసుకేసుకున్నాడు యమలగిరి పర్వతం పైకి వస్తా ఉన్నాడు వచ్చే భావగారం చూసింది ఇంత కష్టకాలంలో ఉన్న భావగారం చూసి మన్నరకం చేస్తుందట. ఓ చెట్టు చోటుకి వెళ్తుంది చెట్టు మాయమైపోతుంది మంగాదేవుడి పోతుంది ఇక్కడ పోయి మాయం చేసేస్తున్నాడు అంతకంతకు భావగారి దగ్గరకు వచ్చేస్తున్నాడు. తల్లి చెప్పిన మాట జాపండి నేను బిడ్డను కాదు తల్లి కాదు అన్న మాట జాపం వచ్చి అస్తమలు జోడించి భూదేవికి పెట్టా నీలుతోటి భూమిని రాపిందా అస్తమలు జోడించి భూదేవి భూమిని రాసిందా బల్లి మన కొండ బద్దలాసిపోయింది సరే చూస్తే సొల్లో ఒక మంగాదేవి దిగిపోయింది గదినమ్మ చెట్ల నీడగాంచిని ఇంత పని జరిగింది గాని గోవిందరాజు చూసుకోలేదు సొల్ల పక్క నుంచి వెళ్ళిపోతున్నారు భూమిలో ఉండి మంగాతల్లంటారు అయ్యో దన్నాలు పెద్ద బాబా మీకు దన్నాలు పేసి కొర తమ్ముడికి పెళ్లి తమ్ముడికి పిల్లే రాజసోయ అకాలే తమ్ముడు
అని భూములో ఉండే మంగాజల్లు అన్నదట. ఆకాశం పలుకుతుందా, కింద భూదే మాట్లాడుతుందా అని దివాదక్షుని చూసేటోడు మంగాదేవి శరీరత్నాలు గాలి ఆడుతున్నాయి. ఇసువంటే తలకొట్టు నా మన్నాన మరదలకు తప్ప ఈ లోకంలో ఎవరకుండావు అమ్మా మంగా. ఇంత కట్టకాలంలో నాకు మన్నరకం చేస్తున్నావా? నా తమ్ముడు భార్య నా కూతురుతో సమానం, నా గర్భవాసం నువ్వు కలగకపోనా నా కూతురుతో సమానం. చూసారా, అన్నగారు భార్య అని తల్లితో ఊహించాలట, తల్లితో సమానం అని రెక్క దొరపించుకుని పైకి లేదు ఇచ్చాడు. ఏం జరిగింది మంగా అన్నది, కాపురం చేస్తున్నావు సాధు కవులు తెచ్చానండి, నీ తమ్ముడు ఎలా చేస్తాడని చూపించింది. అయ్యయ్యో నా తమ్ముడు కష్టం అంటే ఎలా పోయాడు, వీరెట్లు సారెక్క పెట్టాడు, వీళ్ళిద్దరు ఏకమయ్యేదాకా ఎక్కడ దయాలనుకున్నాడు గోవిందరాజు. ఆ మాట వెంకన బాబుకు ఆందోళమైంది, నా కొండకు నాకని తెచ్చింది, తిరిగి పట్టుకెళ్ళిస్తానా అని పగమతులు ఊరుకున్నాడా. అక్కడ పల్లాకిలు పొలకన్న పల్లాకిలి రాళ్ళు అంగామైన సామాన్ బొమ్మారలు చేశారు, అందమైన సామాన్ ఆవులు రాళ్ళు చేశాడు. ఆవులు మాత్రం ఆక్రమించుకున్నాడు. ఈనాడికి ఆనాడికి మంగాదేవి ఆవులు అంటారు. ఏమో శ్రీ మంగాపురం మంగాపురం ఉంటాయి చూసారండి, అక్కడ ఒక గుర్రం